సాంకేతిక రంగంలో రోజురోజుకు కొత్త మార్పులు వస్తున్నాయి. దీంతోపాటు వైద్య రంగంలోనూ గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఎలాంటి వ్యాధులైనా నయం చేసే లేటెస్ట్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆడవాళ్లకు మాత్రమే తల్లయ్యే భాగ్యం మగవారికి కూడా రానుంది. భవిష్యత్తులో పురుషులు గర్భం దాల్చడంతో పాటు పిల్లల్ని కనడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని డాక్టర్ రిచర్డ్ పాల్సన్ స్పష్టం చేశారు. అమెరికా పునరుత్పత్తి వైద్య సంఘం అధ్యక్షుడు అయిన పాల్సన్ శాన్ ఆంటోనియోలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఈ అంశంపై ప్రసంగించారు. లింగ మార్పిడి చేయించుకున్న పురుషులు గర్భాశయ మార్పిడికి కూడా ముందుకు రావచ్చని ఆయన అన్నారు. లింగ మార్పిడి తర్వాత పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. సాధారణ పురుషుల్లో డెలివరీ మామూలు విషయం కాదన్నారు. పురుషులు స్త్రీల మధ్య పొత్తి కడుపు నిర్మాణం తేడాగా ఉండడమే అందుకు కారణమని పాల్సన్ తెలిపారు. అయితే క్లిష్టతరమైన ఈ సమస్యకు సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గర్భాశయంలో పిండం సక్రమంగా ఎదగడానికి మహిళల్లో ప్రకృతి సిద్ధంగా కొన్ని హార్మోన్లు విడుదలవుతాయని, ఈ హార్మోన్లను పురుషులకు కృత్రిమంగా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మగవారికి అవసరమైన మందులు మార్కెట్లలో విరివిగా ఉన్నాయని, దీని కారణంగా మగవారు పిల్లలను కనొచ్చని చెప్పారు. అయితే దీనిపై అభ్యంతరాలు లేవనెత్తే వాళ్ల నుంచి మాత్రమే సమస్య ఉండొచ్చన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.